వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగుల ఆనందం ఆవిరైపోయింది ఆర్థిక ప్రయోజనాల మాట దేవుడేరుగు ఒకటో తేదీన జీతాలు రావడమే గగనమైపోయింది డిఏ ఆర్జిత సెలవుల బకాయిలు పదకొండో పిఆర్సీ బకాయిలు వేల కోట్లలో పేరుకుపోయాయి మరో మూడు నెలల్లో పదవీ విరమణలు ప్రారంభం కాబోతున్నాయి జీతాలనే సక్రమంగా ఇవ్వలేకపోతున్న జగన్ సర్కారు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుందా పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై ఉద్యోగుల్లో రోజురోజుకి ఆందోళన పెరిగిపోతోంది ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తోంది మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ కూడా సరిగ్గా సమయానికి వచ్చేటట్లుగా ప్రతి డీఏ సమయానికి వచ్చేటట్లు చేస్తానని ప్రతి ఉద్యోగికి హామీ ఇస్తున్నా ఇది రెండు వేల పద్దెనిమిది జూలై తొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జగన్ చెప్పిన మాటలు కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక కష్టాలతో ఉద్యోగులు నలిగిపోతున్నారు ప్రతి నెల ఏ తేదీకి జీతాలొస్తాయో తెలియదు డిఏ ఆర్జిత సెలవులు పదకొండవ పీఆర్సీ బకాయిలు చెల్లింపు ఊసేలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడు నెలల తర్వాత పదవీ విరమణ చేయనున్న వారి గుండెల్లో ఆందోళనలు మొదలయ్యాయి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వైకాపా ప్రభుత్వం గతేడాది జనవరిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై ఏళ్ల నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే వచ్చే జనవరి నుంచి పదవీ విరమణలు మొదలవబోతున్నాయి జూన్లో అత్యధికంగా ఉండొచ్చు అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి వృద్ధాప్యంలో ఎలా బతకాలి పిల్లలు మన వల్ల శుభకార్యాలు సొంతింటి వంటి వాటి కోసం చేసిన అప్పుల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు సర్వీసు పూర్తవబోతోందన్న ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ పదవీ విరమణకు ఆరు నెలల ముందే ప్రభుత్వం ప్రాథమిక నోటీసు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు రాలేదు ఆర్థిక ప్రయోజనాల ప్రతిపాదనలను సంబంధిత డీడీఓల ద్వారా విభాగాధిపతికి పంపాల్సి ఉంటుంది ఆ తర్వాత నిధులను అనుసరించి చెల్లింపులుంటాయి పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల జాబితానే ప్రభుత్వం ఇంతవరకు ఆయా విభాగాలకు పంపలేదు ఇప్పుడు పంపినా ఇంత స్వల్ప వ్యవధిలో అన్ని పనులు పూర్తి కావటం కష్టమే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపి రెగ్యులర్ ఉద్యోగులు ఐదు లక్షల తొంభై మూడు వేల మంది వరకు ఉన్నారు ఒక ఉద్యోగి పదవి విరమణ పొందితే ఆర్జిత సెలవులు మూడు వందల వరకు ఉంటాయి అంటే పది నెలల జీతం గ్రూప్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ పెండింగ్ జీపీఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి ఉద్యోగుల పొదుపు ఆధారంగా గ్రాట్యుటీ పది లక్షల నుంచి ఎనభై లక్షల రూపాయల వరకు ఉంటుంది ఒక్కో ఉద్యోగికి సరాసరి తక్కువలో తక్కువ వేసుకున్న యాభై లక్షలకు పైనే ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది అదే జిల్లా స్థాయి గెజిటెడ్ అధికారైతే కోటిపైనే చెల్లించాల్సి ఉంటుంది ఇవి కాకుండా పెండింగ్ డిఏలు ఇవ్వాలి ప్రతి నెలా జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోతున్న వైకాపా ప్రభుత్వం పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలను పూర్తిగా చెల్లిస్తుందా గత పీఆర్సీలో పింఛన్దారులు సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సిన మొత్తాలనే పెండింగ్ లో పెట్టింది ఇదే కొనసాగితే ఉద్యోగులు తమ ప్రయోజనాలను పొందేందుకే నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన సిపిఎస్ వాటా పది శాతంతో పోలిస్తే ఉద్యోగుల నుంచి మినహాయించిన పది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయడం లేదు ఉద్యోగులకు ఇప్పటికైతే రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలు పదకొండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది వీటిని సెప్టెంబర్ లోపు జమ చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలను ప్రకటించలేదు ఉద్యోగుల ఆర్జిత సెలవుల బిల్లులు పదహారు వందల యాభై మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది పదకొండవ పిఆర్సీ డిఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది దీన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యతిరేకించడంతో రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఈ బకాయిలు ఏడు వేల కోట్ల వరకు ఉన్నాయి పదవీ విరమణ పొందిన వారికి పొందేవారికి ముందుగానే ఇచ్చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం చెల్లిస్తామని హామీ ఇచ్చింది పింఛన్ పాటు రెగ్యులర్ ఉద్యోగులు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వంలో విలీనమయ్యాక అనారోగ్య కారణాలతో తొలగి తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు రిటైర్ అయిన వారికి సక్రమంగా చెల్లింపులు చేయడం లేదు